బొమ్మను చూస్తున్నారా డ్రెస్సును చూస్తున్నారా? డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ లో మావిడ ఇంకా అందంగా ఉంటుంది, కానీ రేటే అందనంత ఉంది. మీ బడ్జెట్ ఎంత ఉంది? 800. ఆ 800 తో క్వార్టర్ అయ్యింది. మీ ఆవిడ చూడండి, ఆవిడ చాలా అందంగా ఉంటది. ఐడియా అదిరింది. ఇదిగో మీ ఆవిడనే చూడండి. ఓకే. రాత్రి అన్ని ట్విస్టులు జరిగినా నువ్వేంట్రా అన్ని మర్చిపోయి నల్లకృష్ణుడు అలా నవ్వుతున్నావు? ఒరే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైన విషయాలు అంటించుకోకూడదు, పనికిరాని విషయాలు పట్టించుకోకూడదు. ఒరే, నువ్వు కన్నింగా ఇన్నోసెంట్. ఐఎమ్ ఫన్నోసెంట్. లవ్లీ సెంట్, సెంట్ పర్ సెంట్, అదే సెంట్. హలో అండి. దిస్ వన్ సైజ్ 7. చూడండి. యా, ప్యాకెట్. బిల్లెట్. థ్యాంక్ యూ. ఎవర్రా అమ్మాయి? ఎవరో గాని చాలా పవర్ ఉందిరా. నువ్వు అమ్మాయిని కోరుకోవటం ఎలా ఉందో తెలుసా? ఫస్ట్ టైం హీరో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కోరుకున్నట్టు ఉంది. నిజమేరా. తన బ్యాగ్. అవునండి. జాబ్ దొరికిందా? చాలా దొరికాయండి. గ్రేట్. ఓకే, నాకు పాస్పోర్ట్ ఆఫీస్ లో అర్జెంట్ పని ఉంది, వస్తాను. బాయ్. నాతో కాఫీ తాగుతారా? క్లోజ్ అన్న ఫీలింగ్ తో అడుగుతున్నారా, కొట్టేనని ఫీల్ అయ్యి అడుగుతున్నారా? నేను చాలా మంది అబ్బాయిని కొట్టాను, కానీ కాఫీకి మాత్రం ఎవరిని పిలవలేదు. నేను కూడా వెళ్ళలేదు. రేపు 10 o'clock గ్రౌండ్ ఫ్లోర్ కాఫీ షాప్ లో కలుద్దామా? బై ద వే, ఐమ్ గీత. ఆహా, గీత. మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. గ్యాప్ లేకుండా వాట్సాప్ లో మెసేజ్లు ఇస్తానంటారుగా. యుఎస్ వెళ్తున్నాను, నా ఫ్రెండ్ అక్కడ నుండి వీసా డాక్యుమెంట్స్ పంపిస్తుంది, దాంతోనే ఈ టెక్స్ట్ అంతా. బై నెక్స్ట్ మంత్, బై ఇండియా. నాకైతే బై బంగారరాజు అన్నట్టు అనిపించిందండి. నిన్నటి దాకా టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నా. మీరు పరిచయం అయ్యాక కాస్త టైం తీసుకుని వెళ్దాం అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే, ఎక్స్క్యూజ్ మీ, ఆడెవడో గానీ సల్లగా ఉన్న ప్రపంచాన్ని సెల్లలతో వేడెక్కించాడు. ఆడి గుడి కట్టించాలి, నిన్ను పాడెక్కించాలి. మొన్న రాత్రి ఏంటి, ఎవరో తెలియదని చూసినట్టు చూసా? సరిగ్గా గమనించండి, ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నాను. జనం ఉన్నారని చూస్తున్నాను. సంజన, కమ్ ఆన్, షో ఇస్ అబౌట్ టు స్టార్ట్. ఫ్యాషన్ షో స్టార్ట్ అవుతుంది, నువ్వు కూడా వచ్చాయి. డాడ్ కూడా వస్తున్నారు, ఆయన కనపడు. నిన్ను చూసారంటే లౌడ్ స్పీకర్ లో అరుస్తారు. ఓహో, ఓకే ఓకే, బయలుదేరు. ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలీదండి. నాకు తెలిసిన అమ్మాయి మీరేనండి. నాకు తెలిసి అమ్మాయి అంటే మీరేనండి. నాకు తెలిసి మోసగాడంటే నువ్వేరా? రే, నా కూతుర్ని కలవద్దని, దాన్ని చేసుకునే కలలు వద్దని, దానికి బల విసరొద్దని నీకు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారా? వెళ్ళా, ఇప్పుడు నీ బుర్ర బద్దలు కొట్టడం మాత్రమే నాకు మిగిలింది. వీళ్ళంతా మెంటల్ హాస్పిటల్ గేట్లు బద్దలు కొట్టుకు వచ్చేసారు. మీరు గోల్డ్ అనుకున్నా, రోల్డ్ గోల్డ్ అనుకోలేదు. ఏమండి వీళ్ళెవరో నాకు తెలియదండి. ఏమండి, గీత గారు మీ పాస్పోర్ట్. గీత, గీత,
అంటే ఈ లైన్ కూడా లైన్ లో పెట్టేశావు అన్నమాట. మీరు ఎవర్నో నేను అనుకుంటున్నారు, నన్ను ఎవరో అనుకుంటున్నారు. నన్ను మీరు ఎదవా అనుకుంటున్నారు? అవును అనుకుంటున్నాను. నేను రీసెంట్ గా గన్ కొనుక్కున్నాను. మీరు నన్ను సునీల్ వర్మ అనుకుంటున్నారు? అవును. కన్నే కాదు. కాకపోతే సునీల్ వర్మ అనే పేరు నీకెలా తెలుసు బాబు? బాబోయ్ నన్ను ఎలా ప్రూవ్ చేసుకోమంటారా చెప్పండి. ప్రూఫ్ ఏంట్రా? నీ రూపే ప్రూఫ్. ఆపో. ఏమైంది? రా తమ్ముడు, రా రా రా, కట్టగా టైంకి వచ్చావు. మ్యాటర్ ఏంటంటే ఆడెవడో నాలా ఉన్నాడు, ఆడో పెద్ద ఎదవలా ఉన్నాడు. నేను ఆ ఎదవని అనుకుని ఈ ఎదవలంతా నా ఎంట పడుతున్నారు. ఆగండి. తన పేరు బంగారాజు, నాకు అన్నయ్య అవుతాడు. మీరు అనుకునే అతనికి ఇతనికి ఏదో డిఫరెన్స్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఆ ఎదవ కుడికాలికి 6 వేళ్ళు ఉంటాయి, చూపించమనండి. ఇంకే చూపించనే? అంటే అంటే చూసారా, కాళ్ళ వేళ్ళు చూపించమంటే అంటే అంటున్నాడు. ఎంతకంటే ప్రూఫ్ ఏంటి? అంటే అంటే కారణం ఏంటంటే నా కాళ్ళు సమంత కాళ్ళగా అందంగా ఉండవు కాబట్టి. భరిస్తావు, చూపించు. కమాన్, ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. సారీ, ఫేస్ వాడదలా ఉంటే గాడిదలా నమ్మేశాను. ఓకే సార్. సార్ 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 సార్, సారీ చెప్పే కదయ్యా. మీరు సారీ చెప్పారు, గీత బాగా చెప్పి వెళ్ళిపోయింది. నేను సునీల్ వర్మన్ కాదని మీరే గీత చెప్పాలి. నాకు ఐడియా వచ్చింది. ఏంటి? క్విట్ ప్రోకో. క్విట్ ప్రోకో అంటే? నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, నేను నీకు హెల్ప్ చేస్తా. ఎలా? నువ్వు ఎలాగో సునీల్ వర్మలా ఉంటావు కాబట్టి నువ్వు మా అమ్మాయిని కలుసుకుని చెత్తగా బిహేవ్ చేసి బ్రేకప్ చేసుకుని వచ్చేసి నెక్స్ట్ మినిటే నువ్వు బోల్డ్ అంత ఖరీదైన గోల్డ్ అని నేను గీతకు చెప్పేస్తాను. వద్దు సార్, అలా చేస్తే మోసం చేసినట్టు అవుద్ది. చచ్చా, మా అమ్మాయి జీవితాన్ని బాగు చేసినట్టు అవుతుందయ్యా. వాడు పెద్ద మోసగాడు, నాకు హెల్ప్ చేయవయ్యా. సరే చేస్తా, కానీ నేను సునీల్ వర్మని కాదని మీ అమ్మాయి స్మెల్ చేస్తే? దాని మొహం, దానికి అంత సెన్సరీ పవర్స్ ఉంటే ఆ మేనర్స్లెస్ ఫెలోని ఎందుకు లవ్ చేస్తుంది? వాడికి నీకు ఒక్కటే తేడా, వాడు నల్ల జర్కిన్ వేసుకుని నల్ల కళ్ళ జోడు పెట్టుకుని బేస్ వాయిస్ లో మాట్లాడుతాడు. రమ్మంది ఫ్యాషన్ షోకి, ఫ్యాషన్ షోలో కాదు. వాట్ ఇస్ దిస్? ఐమ్ సారీ అప్పు, ఐ అపాలజైజ్ ఆన్ హిస్ బిహాఫ్. బాబు, ఇది ర్యాంప్ వాక్, ఈవినింగ్ వాక్ కాదు. సంధ్యన, ఎవడీడు? ఐఎమ్ గుడ్, ఎవడీడు? ఓ గాడ్, వాట్ టు డూ? వాట్ ఆర్ యు డూయింగ్? కాఫీ షాప్ లో అదోలా బిహేవ్ చేశా, ఇక్కడ వెదవలా బిహేవ్ చేస్తున్నావు. అదోలా బిహేవ్ చేశాడా? అయితాడు బంగారాజు ఏంటాడు? బంగారాజు వాడెవడు? ఈడెవడు? ఐఎమ్ గుడ్, ఈడెవడు? ఓ మై గాడ్, దేర్ ఇస్ మై బాడీ గార్డ్. అవునులే బాబాయ్, బాడీ లేనోడికే బాడీ గార్డ్ అవసరం. అందరు అమ్మాయిలు నాతో జత కట్టాలని చూస్తారు, నువ్వు కొట్టాలని చూసావు. నీతో కట్, బ్రేకప్. సరే, బ్రేకప్, గుడ్ బై. సార్, గీతకు ఫోన్ చేసి నేను గోల్డ్ అని చెప్తాను కదా. నా కూతురితో బోల్డ్ డిసిషన్ తీసుకునేలా ఉంటాయా? ఇదిగో నా కార్డు, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను కలుస్తాను. సార్ సార్ సార్
నన్న చంపొద్దు. నన్నే.